ఏంటండి, అక్కడ ఫంక్షన్ లేట్ అవుతుంటే మీరు ఇంకా ఆఫీస్ లోనే కూర్చున్నారు. సారీ శాంతి, అనుకోకుండా ఆర్టీఓతో నాకు మీటింగ్ పడింది, నేను ఫంక్షన్ రావడం కుదరదు, నువ్వు వెళ్ళరా. ఒకవేళ మీటింగ్ త్వరగా అయిపోతే మీరు డైరెక్ట్ గా ఫంక్షన్ కి వచ్చేయండి. అలాగే. ముగ్గురిని కొట్టించిన వీర వనిత, ఏం చేస్తున్నావే? ప్రకాష్, ఏమైంది? ఏమైందా? నువ్వు చేసిన పనికి గుండె మండిపోయి తాగొచ్చాను కాబట్టి నా ఇష్టం వచ్చాడు వాళ్ళతో. నేనే చేశానండి. ఏం యాక్టింగ్ చేస్తుందండి? నువ్వు ఆ విజయగడత నన్ను కొట్టించలేదు. ఏంటి మీరు మాట్లాడేది? నా లైఫ్, నా ఇష్టం. నాకెంత మంది ఫ్రెండ్స్ ఉంటారు, అడగడానికి నువ్వెవరు, కొట్టడానికి వాడేవడు. అయినా నాకు తెలియగడతాను, నీకు మగ ఫ్రెండ్స్ ఉండొచ్చు, నాకు ఆడ ఫ్రెండ్స్ ఉండకూడదా? తప్ప. మీరు చేస్తున్న చెడు స్నేహాలు ఖచ్చితంగా తప్పే. ఓహో, అందుకే నన్ను కొట్టించావన్నమాట. అయ్యో, నేను కొట్టించడం ఏంటండి? నాకేం తెలీదు, నేను హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేశారు, మనకి బిడ్డ పుట్టబోతుందనే గుడ్ న్యూస్, మీకు మీకు చెప్తామని వెయిట్ చేస్తున్నాను. నో 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 నో, మనక్క బిడ్డ పుట్టబోయేది నీకు నీకు. ఏంటండి అలా అంటారు? ఎస్, నీ కడుపులో బిడ్డకి తండ్రి నేను కాదు, ఆ విజయ్ గారు. ఏమిటి, మీ సీక్రెట్ నాకు తెలిసిపోయిందని కంగు తిన్నావా? ఏమిటో ఊరికే నోరు పారేసుకుంటున్నావు? నాకన్నా నీకు వాడే ముఖ్యమైతే వెళ్ళు, వెళ్ళి వాడితో దొంగ వేషాలు వేయదు. ఇంకోసారి ఇంత అడుగు పెట్టావు. నువ్వు నన్ను వెళ్ళమంటే కాదు, నేనే నీతో ఉండను. ఇన్నాళ్ళు నిజం బాధపడతాడేమోనని నువ్వెన్ని వెధ వేషాలు వేసినా భరించాను, సహించాను. కానీ ఈరోజు దేవుడు లాంటి విజయ్కి నాకు మధ్య అక్రమ సంబంధం అంటగట్టాడు కూడా. నీతో కలిసి ఉండటం నా వల్ల కాదు, వెళ్తున్నాను, గుడ్ బై. అలాగే, ఇప్పుడే చెప్తానండి. సుబ్బారావు గారు, నేను మీటింగ్ బయలుదేరుతాను. సార్, ఆడిటర్ గారు ఫోన్ చేశారు, ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో పని ఉందట, మీటింగ్ రేపటికి పోస్ట్పోన్ చేశామని చెప్పమన్నారు. ఓకే, సరే, నేను ఇంటికి వెళ్తాను. కారులోంచి అమ్మ స్పీడ్ గా దిగారు, మీకంటే స్పీడ్ గా అమ్మగారు లోపలికి వెళ్ళారు. ఏంటి స్వీట్ లాంటి కాపురంలో కారం చల్లడానిక? హలో మిస్టర్, పెద్దవాళ్ళ విషయాల్లో తలదొచ్చొద్దు, వంటవాడి వంటవాడి రేంజ్లోనే ఉండు. రే, నువ్వు డ్రైవర్ వేమో గాని నేను వంటోండి కాదురా, ఈ ఇంటోండి. ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను రా. ఓహో, వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు, టైటానిక్ టచ్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఏంటి లాభం ఏంటల్లి? నేను ఎప్పుడో చెప్పాను ఆ ఎర్రతోలి పిల్ల నీ గొంపు ముంచుతుంది అని. నా మాట విన్నావా? వాళ్ళిద్దరు స్నేహితులు మమ్మీ అంటే నా మాట కొట్టి పారేశావు. ఇప్పటికి నేను మించిపోయింది ఏమలేదు. కౌగులు ఇంత వరకు వచ్చిన వాళ్ళ వ్యవహారం కాపురం పెట్టేంత వరకు తావేయకుండా జాగ్రత్త పడు. అల్లుడు గారు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఎక్కడ గడిపారో ఏమిటో. నీ ఆయన లేవగానే నిలదీసి అడుగు, ఏడిస్తే మగాళ్ళు లొంగరు, ఎదిరించాలి, అప్పుడే మన దారిలోకి వస్తారు. అర్థమైందా? అమ్మగారు, ఐడియా గొప్పగానే ఉంది కానీ లోగడి ఇలాగే అనుకుని మా ఆవిడ నన్ను ఎదిరిస్తే గోపకు ఇయ్యి మనిపించి విడాకులు ఇచ్చేసాను. పాటలుగా మ్యాటర్ ఎవరు సరిపోతాం ఆలోచించండి. షట్ అప్, నీ పని నువ్వు చూసుకో. నేను అదే అంటున్నాను అమ్మగారు, ఎవరి పనులు చూసుకోవడం మంచిది, లేకపోతే బతుకు పాసెట్టేసిన బిర్యానీ అయిపోతుంది. శాంతి, కాఫీ.
గుడ్ మార్నింగ్. సారీ శాంతి, రాత్రి వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు. ఇంకా లేపడం ఎందుకులేని నేను పడుకుడిపోయాను. నిన్న రాత్రి బాగా లేట్ అయిపోయింది. ఎందుకు లేట్ అవదు? ఆడిటర్స్ తో మీటింగ్ కదా, ఆ లెక్కలు డొక్కలు చూసుకోవడానికి ఆ మాత్రం లేట్ అవుతుందని నేను అనుకున్నా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ మినిట్ లో ఆడిటర్స్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. అయినా పాపం మీరు ఫంక్షన్ కు రాలేకపోయారు. ఓ, వర్షం వచ్చింది కదా, వర్షంలో తడుస్తూ కౌగిలించుకోవడం మీకు ఇష్టం కదా. ఏ ఫ్రెండ్ కౌగిట్లోనో చేరుక్కుపోయి ఉంటారు. ఏమిటి శాంతి, ఏమిటి అర్థం లేని మాటలు? మీ నడి రోడ్డు భాగవతం చూశానండి. ఓ అదే, పాపం అనిత రాత్రి వాళ్ళ ఆయనతో గొడవపడి ఇంట్లో బయటకు వచ్చేసింది. సరిగ్గా అదే సమయానికి నాకు ఆడిటర్ క్యాన్సిల్ అయ్యి నీతో పాటు ఫంక్షన్ వద్దామని ఇంటికి వస్తుంటే దారిలో ఎదురుపడింది. తన బాధంతా చెప్పుకుంది. నేను ఓదార్చుంటే ఓదార్చాలంటే మరి అంత గట్టిగా కౌగిలించుకుని ఓదార్చాలని నాకు తెలియదు. ఏం శాంతి అలా మాట్లాడతావు? అవునండి, నేను మాట్లాడింది తప్పే. ఆవిడ గారు మీరు క్లోజ్ ఫ్రెండ్స్, మీకు ఆవిడకి మధ్య చాలా ఉంటాయి. అవన్నీ మీరు నాకు చెప్పవద్దు, నేను విన్నవద్దు. అరే విజయ్ నాన్న, విన్నావా? అంతా విన్నాను రా. దీనికి అంతటికి కారణం అనిత. అనిత అంటే అనితో ఫ్రెండ్షిప్ మానేమంటావా? అలా ఎందుకంటాను, మీ భార్యాభర్తల మధ్య ఇలాంటి అపార్థాలు రాకుండా ఉండాలంటే ఆ ప్రకాష్కి నచ్చ చెప్పి వాళ్ళిద్దరిని ఒకటిగా చేయాలి. లేదు నాన్న, ఆ ప్రకాష్ గారు ఉత్తర రోగ్. పైగా నేను వాడి దగ్గరికి వెళ్తూ అనితకి ఏం మాత్రం ఇష్టం. వెళ్ళొద్దు, వెళ్ళి ఆవేశపడతావు, మళ్ళీ గొడవలు వస్తాయి. పెద్దవాడిని ఉన్నాను కదా, ఎలా సగదిద్దారో నాకు వదిలేస్తాయి. ప్రకాష్ నువ్వంటే చాలా జలస్ గా ఉందిరా నాకు. ఏరా ఎందుకని? అమ్మాయిలకి నువ్వంటే క్రేజ్, అంతా నీవంటే పడతారు. ఎందుకు కచ్చాక్? ఎందుకో తెలుసా? బికాజ్ ఐ యామ్ ది నంబర్ 1 ఫోటోగ్రాఫర్. దట్స్ మై స్టైల్. కచ్చాక్. ఎవడ్రా వాడు? ఆ విజయ్ గారు లేడు, వాడి బాబురా. ధర్మసూత్రాలు వెల్లించడానికి వచ్చాడేమో. బాబు ప్రకాష్. వాట్ వాట్? నీ కొడుకు నా కాలర్ పట్టుకున్నాడు, నువ్వు కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావు. అనిత కాపురం చక్క పట్టాను, నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. అనిత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, చాలా మంచి పిల్ల బాబు. ఎరా, బాయ్ ఫ్రెండ్ చేత మొగుడిని కొట్టించిన పిల్ల మంచి పిల్ల అంటావా? అది మా విజయ్ తప్పు బాబు, ఆవేశపడి నేను కొట్టాడు. అందులో అనిత ప్రమేయం ఏమీ లేదు. మా వారి తరపు నేను క్షమాపణ కోరుకుంటున్నాను. దయచేసి అనితని ఇంటికి తీసుకెళ్ళు. స్టాప్ టాకింగ్ నాన్సెన్స్. చడం ఎరా, ఇంకోటి పెళ్ళంతో తినడం తప్పు అని కొడుకు చెప్పడం పోయి నా క్లాస్ పెడతాడంటే ముసలోడు. అయ్యా, కాయకి ఎక్కడైనా పుచ్చుంటే అంతవరకు కోసేసి వాడుకోవచ్చు. పూర్తిగా పుచ్చిపోతే మున్సిపాలిటీ తోటలో పారేయడం తప్ప మనం ఏం చేయలేం. ఇది ఆ టైప్ కేసే. చడం. ఏ ఓల్డ్ మ్యాన్, అసలు ఆ విజయ్కి నీకు అమ్మాయిని వెనకేసి రావడం తప్ప వేరే పని లేదా? అవును, అసలు నువ్వు ఆ విజయ్కి తండ్రివా? అమ్మాయిల్ని తాచే బ్రోకర్ వా? అమ్మాయి అసలు ఇలాంటి వెళ్ళ ఫ్రెండ్ అవటం వల్లే ప్రకాష్ చెడిపోయారా? ఏం కూసావురా నన్ను ముసలి నచ్చ? మా నాన్న మీద చేసుకుంటావరా?